సముద్ర తీర ప్రాంతాల నుంచి ఒరిస్సాకు తాబేలు అక్రమ రవాణా గుట్టుచప్పుడు కాకుండా సాగుతుంది. అటవీ చెక్పోస్టులు ఉన్నా అక్రమార్కులు పుష్ప సినిమాను తలపిస్తూ యథేచ్ఛగా తాబేళ్లను అక్రమ రవాణా చేస్తున్నారు. ఒరిస్సాలో తాబేళ్ల మాంసానికి భారీ గిరాకీ ఉండడంతో ఈ అక్రమ వ్యాపారం జోరందుకుంది. అటవీ శాఖ చెక్పోస్టుల్లో పనిచేస్తున్న కొందరు అక్రమార్కులకు అండగా నిలవడంతో తాబేళ్ల అక్రమ రవాణా 3 పువ్వులు 6 కాయలుగా మారింది. ఈ వ్యాపారం ఇప్పటిదా అంటే కాదు, దశాబ్దాల చరిత్ర ఉంది. చింతూరు మండలం కల్లేరు వద్ద సీలేరు నది వంతెనపై నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ వ్యాపారం మరింత జోరందుకుంది. అంతకుముందు కొత్తపల్లి గ్రామం వద్ద నుండి పడవల ద్వారా సీలేరు నదిని దాటించి తాబేలు వ్యాపారం నిర్వహించేవారు. వంతెన ప్రారంభం కావడంతో వ్యాపారం ఊపందుకుంది. వారానికి 3 నుంచి 4 సార్లు వ్యానుల్లో తాబేళ్లను తరలిస్తున్నా పట్టుబడింది మాత్రం 2-3 సార్లు మాత్రమే. ఒరిస్సాలోని కొత్త పాత 81 అనే గ్రామం దీనికి అడ్డా కాగా అక్కడి బడాబాబులు వ్యాపారాలు పావులు కదుపుతూ వ్యాను బయలుదేరింది మొదలు గమ్యం చేరే వరకు ఎస్కార్ట్ వాహనాలను వాడటం, వాహనాలు తనిఖీ చేసినా ఎవరైనా ఆపినా భారీ ఎత్తున డబ్బును ముట్టజెప్పి గుట్టు చంపుడు కాకుండా వ్యాపారం నిర్వహిస్తున్నారు. కాకినాడ రాజమండ్రి రామచంద్రాపురం వైపు నుంచి వ్యాన్లో పైన ఉల్లిపాయ బస్తాలు, కొబ్బరికాయలు, అరటిగెలలు నింపి క్రింది భాగంలో అర ఏర్పాటు చేసి దాంట్లో దాదాపు 1200 నుంచి 1500 కేజీలు ఉండేలా తాబేళ్లను తరలిస్తున్నారు. పక్కా సమాచారం వచ్చినా కొన్నిసార్లు వ్యాన్లు మార్చడం లేదా దారి మధ్యలో అంతా అడవి కావడంతో సరుకు వేరే వాహనాల్లోకి మార్చడంలో వీరుద్దిట్ట. కోకవరం, ఫోక్సపేట, రంపచోడవరం, మారేడుమిల్లి, వలసపాకలో అటవీ శాఖ చెక్పోస్టులు ఉన్న తాబేళ్ల అక్రమ రవాణా ఎలా సాధ్యం అనేది ఉన్నతాధికారుల దృష్టి పెట్టాల్సిన అంశం. అంతేకాక తాబేళ్ల అక్రమ రవాణా వ్యాపారులు కొందరికి నెలవారీ మామూలు ముట్టజెబుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో సైతం తులసిపాక చెక్పోస్టుపై అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే అటవీ ప్రాంతాల నుంచి వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తున్న స్థాయిలో మైదాన ప్రాంతాల వైపు నుంచి అటవీ ప్రాంతం వైపు వచ్చే వాహనాలను పెద్దగా తనిఖీ చేయరు. స్మగ్లర్లు అటవీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి కలప, గంజాయి వంటివి తరలిస్తారు తప్ప మైదాన ప్రాంతాల నుంచి తాబేలు, క్యాట్ ఫిష్ వంటివి మాత్రమే తరలిస్తారు. ఇది జగమెరిగిన సత్యం. అయితే తాజాగా బుధవారం రాత్రి ఒక ఇన్ఫార్మర్ ఇచ్చిన పక్కా సమాచారంతో ఫోక్స్పేట వద్ద అటవీ శాఖ అధికారులు ఒరిస్సాకు తాబేళ్లు అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. వాహనాన్ని తనిఖీ చేయగా దాంట్లో 2 అరలు ఉండడం, క్రింది భాగంలో తాబేళ్లతో నింపిన బస్తాలు ఉన్నాయి. దానిపై మెష్ వంటి గట్టి అర ఏర్పాటు చేసి దానిపై ఉల్లిపాయ బస్తాలతో నింపివేశారు. దాంతో బస్తాలు కిందకు దింపి తనిఖీ చేసిన అధికారులు మొత్తం 30 బస్తాల్లో 1589 తాబేళ్లు ఉన్నట్టు గుర్తించారు. వాటిలో దాదాపు 163 తాబేళ్లు మృతి చెందాయి. వ్యాన్లో ఉన్న 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. దాంతో తీగలాగితే డొంక అంతా కదిలినట్టు, తాబేళ్లు అక్రమ రవాణా ఎలా జరుగుతుంది, దానికి తమ సిబ్బంది ఎవరైనా సహకరిస్తున్నారా అనే కోణంలో విచారణకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఇది తాబేళ్లు అక్రమ రవాణాతో వ్యాన్ పట్టుబడడంతో అక్రమార్కుల గుట్టు రట్టయింది.